ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటుల్లో నటుడు రాజా రవీంద్ర గారు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన కొన్ని వందల సినిమాలను చేశారు. దాదాపు 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన నటుడిగా వచ్చి ఆ తర్వాత మేనేజర్గాను సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నటుడిగా బిజీ అయ్యారు రాజా రవీంద్ర. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆయన ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు రాజా. 1993లో వచ్చిన నిప్పురవ అనే సినిమా రాజా రవీంద్ర మొదటి చిత్రం. ఇక ఆ తర్వాత పెదరాయుడు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రొడక్షన్ టీంలోకి అడుగుపెట్టిన రాజా రవీంద్ర గారు పలువురు హీరోల డేట్స్ చూసుకునేవారు. తెలుగులో పలు చిత్రాల్లో విలన్ గా మరియు నెగిటివ్ సైడ్స్ ఉన్నటువంటి కొన్ని పాత్రల్లో నటించి సినీ ప్రేక్షకులను బాగా అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర గారు. తాజాగా నటుడు రాజా రవీంద్ర గారు ఒక పత్రికా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా తను అసలు పేరు రమేష్ దత్తులూరు అని, కానీ సినిమా పరిశ్రమలు అప్పటికే ఆ పేరుతో చాలామంది ఉండడంతో తన పేరును రాజా రవీంద్రగా మార్చుకున్నానని తెలిపారు. ఇక తనకు సినిమాల్లోకి రాకముందు మార్కెటింగ్ రంగంలో పనిచేయాలని చాలా ఆసక్తిగా ఉండేదని, దాంతో తన పెదనాన్నకు సంబంధించిన పేపర్ మిల్లులో పగలు పనిచేసేవాడినని, అలాగే కొంతకాలం తర్వాత తన పై చదువులను రాత్రిపూట కాలేజీలో చదివి పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. ఇక పేపర్ మిల్లులో పనిచేసిన రోజులలో తన పెదనాన్న తనలో ఉన్నటువంటి డాన్స్ మీద ఆసక్తిని గమనించి చెన్నైకి పంపించి డాన్సులో శిక్షణ తీసుకోమని చెప్పారని, దాంతో చెన్నైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ శిక్షణ అకాడమీలో డాన్స్ క్లాసులు నేర్చుకుంటూ మంచి పట్టు సాధించారని తెలిపారు. ఆ తర్వాత క్రమక్రమంగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మంచి హోదాను దక్కించుకున్నానని తెలిపారు. అయితే అప్పట్లో తాను హీరోగా నటించిన మగతృష్ట అనే చిత్రం సినిమా థియేటర్లలో విడుదల కాలేదని, కానీ ఆ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిందని, అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా తను సినిమా ఇండస్ట్రీకి సుపరిచితం అయ్యానని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రాజా రవీంద్ర గారు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే అలరిస్తున్నారు. అంతేకాకుండా తెలుగు ప్రముఖ హీరోలైన రవితేజ, నవీన్ చంద్ర, ప్రముఖ సీనియర్ నటి జయసుధ మరియు ఇతర హీరోలకు మేనేజర్గా వ్యవహరిస్తూ వారి షూటింగ్ డేట్లు మరియు ఇతర వ్యవహారాలను చూసుకుంటూ మేనేజర్గా పనిచేశారు. ఇక ఈ మధ్య హీరోగా క్రేజీ అంకుల్ సినిమాలో హీరోగా నటిస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సందర్భంగా తనకు సినిమా అంటే పిచ్చి అని, ఒకవేళ సినిమాలో అవకాశాలు లేకపోతే ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు కాఫీ టీలు ఇచ్చుకుంటూ ఇక్కడే బ్రతుకుతానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను, తన దగ్గరకు వచ్చే ప్రతి అవకాశం అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తానంటున్నారు రాజా రవీంద్ర గారు. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని, ఏం పెట్టుకోనని అంటున్నారు. ఓటీటీ రావడం వలన అవకాశాలు ఇంకా పెరిగాయని, పారితోషికం కూడా బాగానే వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక రాజా రవీంద్ర గారికి ఒక కుమార్తె ఉన్నారు. ఇక అప్పట్లో తన కుమార్తె వివాహ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరూ హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు మనం రాజా రవీంద్ర గారి తన భార్య, కుమార్తె, అల్లుడితో కలిసి ఉన్న ఈ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.